మీరు ఎంత పెద్ద త్రెట్లో ఉన్నారో నాకు తెలుసు, మీకోసం ఎంతమంది వెతుకుతున్నారో నాకు తెలుసు, మీ అడ్రస్, మీరుంటున్న ప్లేస్, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరకబట్టాలి అనేటువంటివి, ఎన్ని జతల కళ్ళు, ఎన్ని మెదళ్ళు మీకోసం హంట్ చేస్తున్నాయో నాకు తెలుసు. ఓకే, మీరు చూపించినటువంటి ప్రేమకి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు, మీరు చూపించినటువంటి అభిమానాన్ని వాళ్ళు ఉంచుకోలేకపోతున్నారు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సీమరాజా, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం ఉంటుంది. అర్థమైందా? నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తే భయపడాలా? సీమరాజా అనేటువంటి వ్యక్తి, సీమరాజా ఎక్కడ దొరుకుతాడో, ఎప్పుడు దొరుకుతాడో, గుడ్డలిప్పి నడి రోడ్డు మీద కొడతామని చెప్పి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సవాళ్లు విసరంగా మాట్లాడుతుండగా నేనే చూశాను, నేను విన్నాను. విన్నాను ఏ ఊర్లో ఎక్కడెందుకు? నేను వెళ్ళిన ప్రతి ఒక్క చోట మీ టాపిక్ వచ్చిన ప్రతి ఒక్క చోట చెప్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితి రాదని మీకు నమ్మకమా? 100% రాదు. ఒకవేళ వస్తే రాదంట. వస్తే నీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, నీకు మనుషులు ఉన్నారు, నాకు మనుషులు ఉన్నారు. అర్థం కాల? ఇప్పుడు నువ్వే అంటున్నావు నువ్వెంత త్రెట్లో ఉండవు సీమరాజా, నీకు తెలుసా అని. నాకంత ధమాక లేకుండా నేనేం పనిచేయలేదు, నేను మాత్రం లేసుకుంటున్నా మా ఆయన నటి. అర్థమైందా? సో నా నా యొక్క నేనుండే దీంట్లో నేనుంటా, వాళ్ళు ఉండే వాళ్ళు ప్లాన్ వాళ్ళు ఉంటే నా ప్లాన్ ఏ ఉంటుంది? ఇజీ గారు ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఉండదా? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకోయా, ప్లాన్ బి సక్సెస్ కదా? అంతే చెప్పు. కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి. ఏందంట ఏమవుతుంది? సచ్చినా ఒకటి, నేను నాకేం పెళ్ళం లేదు, బిడ్డలు లేరు. అర్థం కాల? మా అమ్మ మా నాయన సేఫ్గా ఉన్నారు. ఓకే, సరేనా? నాకు ఇంకేమవుతుంది? సత్రం భోజనం, మఠం నిద్ర. సత్రం మే కానా, మఠం మే సోనా. కానీ ఎటైతే అట్ట, అయితే అట్ట, కాంటే ఇట్ట. అన్నను మాత్రం 30 సంవత్సరాలు అయితే అధికారంలో పెట్టుకోవాలనేదే లక్ష్యం. ఈ ప్రేమను మాత్రం ఆపరు. ఆగేదే ఉండదు, ఆగే ప్రసక్తి ఉండదు. దేని కాపాలబ్బా? ఈ అభిమానానికి మాత్రం అడ్డుకట్టలేదు. ఎవడు కట్టలేడు, ఎవడు కట్టలేడు. వాళ్ళ నాయన పితాంబరం వచ్చినా అడ్డుకట్టగట్లేడు. నువ్వు అన్నావే నీకు తిరిట్టు ఉండదని, వాళ్ళ ఆయన పితాంబరం దిగి రావాలా నా మీద ఏదన్నా ఇది చేయాలంటే. ఛాలెంజ్ ఇది మరి.